కమింగ్ టు మై ప్రైజ్ మనీ 50 lakhs. నేను 113 రోజులు రాత్రి పగలు కష్టపడి గెలుచుకున్న డబ్బు ఆఫ్టర్ ట్యాక్స్ నా చేతికి వచ్చింది 34 lakhs. 34 lakhs చేతికి వచ్చిన తర్వాత నేను బిగ్ బాస్ ఐ విజేతగా నా ట్రోఫీని ప్రజలకు అంకితం చేస్తూ నేను మాట్లాడిన మాటలు నా తల్లి ఆర్థిక సహాయంతో లేకుండా క్యాన్సర్తో బాధపడి నా తల్లిని బతికించుకోవడానికి నాకు డబ్బులు లేక నా తల్లిని బతికించుకోలేకపోయాను. నా తల్లిలాగా ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది తల్లులు ఉన్నారు, వాళ్ళని కాపాడడానికి డబ్బులు యూజ్ చేస్తున్నాను. అండ్ ఐ హ్యావ్ దిస్ షో విత్ దిస్ నేను ఎందుకంటే నేను సంపాదించే ప్రతి పైసా, నేను సంపాదించిన కష్టపడి సంపాదించిన ప్రతి పైసా ఒక జెన్యున్ విక్టమ్కి యూజ్ అవ్వాలని కారణంతో నేను చాలా సెలెక్టెడ్ పేషెంట్స్కి వెళ్తున్నాను. అందులో భాగంగానే బిహెచ్పి టౌన్షిప్లో ఓ ప్రశాంతి, షీ సఫరింగ్ విత్ ద 4th stage క్యాన్సర్. నేను పుట్టింది అక్కడే, నేను వైజాగ్లో పుట్టాను కాబట్టి ఆవిడ గురించి నాకు తొందరగా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి నేను ఆవిడ్ని గుర్తించి అక్కడికి వెళ్ళి ఆవిడ్ని దత్తత తీసుకుని ఆవిడకి ఇమ్మీడియట్కి ఫస్ట్ విడతగా 25,000 రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆవిడకి క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు నేను ఆవిడతో ఉండి ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడిన తర్వాత దెన్ ఐ గో టు ఇంకొక పేషెంట్, దెన్ ఐ క్యూర్ ఫర్ హర్, దెన్ ఐ గో టు ఇంకో పేషెంట్. నేను డబ్బులు వచ్చాయని చెప్పి ప్రతి క్యాన్సర్ పేషెంట్కి లక్ష పంచలేను కదండి. ఐ హ్యాడ్ టు చూస్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కిమోథెరపీ చేయాలంటే ఆ కిమోథెరపీ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ స్టేజ్లో ఉన్నారు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి విత్ డాక్టర్ రిపోర్ట్స్తో డాక్టర్తో మాట్లాడి డాక్టర్తో కూర్చుని దెన్ ఐ విల్ ప్రూఫ్. ఇప్పటికీ నేను నాకు వచ్చిన డబ్బుల్లో 25,00,000 నేను ఆవిడకి ఆల్రెడీ చెక్ ఇచ్చానండి. అండ్ డెఫినెట్గా ఆవిడకి అక్కడే ప్రామిస్ చేశాను, ఆ వీడియో కూడా ఉంది, కావాలంటే వినండి. నేను మిమ్మల్ని దత్తత తీసుకుంటున్నాను, మీకు క్యాన్సర్ క్యూర్ అయినంత వరకు మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఆఖరికి నా భార్య మీద కూడా ఎలిగేషన్ చేస్తున్నారు కదా, నా భార్య బయటకు వచ్చిన తర్వాత నా తల్లి కోరిక తీర్చడం కోసం కౌశల్ ఒక సినిమాలో హీరోగా చేయడం కోసం తను తన తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నాతో తిరుగుతుందండి. బయటకు వచ్చిన తర్వాత మీకు తెలియని నిజం ఏంటంటే షీఈస్ ఆల్సో సఫరింగ్ విత్ అబ్నోబ్రియల్ క్యాన్సర్ అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్స్ వి కమ్ టు నో ఆఫ్టర్ కేమ్ అవుట్. అలాంటిది తన ఆపరేషన్కి చేయించుకోకుండా 77 సెంటీమీటర్స్ క్యాన్సర్ గడ్డను తన కడుపులో పెట్టుకుని నా కోసం నేను ఒక హీరోగా ఒక సినిమా సైన్ చేస్తే అది చూసి తన ఆపరేషన్ చేయించుకోవాలని షీఈస్ వెయిటింగ్ దా. అలాంటి నా భార్యను కూడా తీసుకుని మీరు కౌశల్ వెనకాల తిరుగుతుంది, కౌశల్ రాంగ్ డైవర్ట్ చేస్తుంది. అవును సార్, నాకు బిగ్ బాస్ హౌస్లో బయట ఏం జరిగింది తెలియనప్పుడు బయట ఎవరన్నా ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఆబ్వియస్లీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనది. ఐ డోంట్ హ్యావ్ మేనేజర్ సార్, తనే నా మేనేజర్. అలాంటిది నా కోసం తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి నా కోసం తిరుగుతుంటే తన్ని కూడా మీరు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. చూడండి సార్, చూడండి, ఎవరైతే డిబేట్ కి కూర్చున్నారో ఒక గ్రూప్ క్రియేట్ చేసి కౌశల్ రియల్ సీక్రెట్స్ అని చెప్పి అండ్ నా మీద ఎలిగేషన్ చేస్తూ కౌశల్ రియల్ స్టోరీస్ అని చెప్పి వాళ్ళ గ్రూప్లో నా గురించి ఎంత దారుణంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళ మొత్తం హిస్టరీ ఆఫ్ దర్ వాట్సాప్ గ్రూప్ స్టేటస్. వాళ్ళ పని ఏంటంటే కౌశల్ నాశనం చేయాలి, కౌశల్ ఆర్మీని మూసేయాలి, కౌశల్ నాశనం అయిపోవాలి. ఎందుకు సార్, ఎందుకు సార్, మీ నాకు అంటే నాకు ఎందుకు పగ సార్, నేను ఆగండి సార్, నేను వాళ్ళు చెప్తున్నాను సార్, నేను వాళ్ళతో చెప్తున్నాను, నేను ఆర్మీ నేను ఎక్కడ క్రియేట్ చేస్తాను సార్, నేను క్రియేట్ చేస్తాను ప్రూఫ్ ఏంటి, నేను ఎందుకు క్రియేట్ చేస్తాను, నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆర్మీ నేను ఎలా క్రియేట్ చేస్తానండి. మీరందరూ కలిసి ఆర్మీ అని పేరు పెట్టుకున్నారు, ఆర్మీకి నాకు సంబంధం లేదండి. ఎందుకంటే మీరు ఒక కౌశల్ అన్నకి అభిమానంగా మీరు పెట్టుకున్నారు ఆర్మీ అన్న పేరుని. నేను బయటకు వచ్చిన తర్వాత ఆర్మీ పేరుని ఒక మంచి పద్ధతికి యూజ్ చేద్దాం చెప్పి దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళడం ప్రయత్నిస్తే ఇదే సార్ మీరు చేస్తున్న ఎలిగేషన్స్. ఏది ఇల్లీగల్? అన్నిటికన్నా ఒక 2 మినిట్స్ మాట్లాడతాను. అందరితో నేను ఎందుకు వచ్చానంటే ఒక ఛానల్లో
ఒక ఛానల్లో నా గురించి ఒక వీడియో ప్లే చేసినప్పుడు ఎవరైనా సరే ఒక మీడియా పర్సన్ ఏమంటున్నారంటే, సడన్ గా ఒక ఛానల్లో ఒక నలుగురు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఒక మీడియా పర్సన్స్ ఏమంటారంటే, అక్కడ ఏం జరిగింది, ఆ కార్ ఏంటి, అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది, నైట్ అయింది, మిడ్ నైట్ వాళ్ళు ఎక్కడ ఎందుకున్నారు, అతను ఎవరు అలా నుంచొని చేసి అసలు స్టోరీ ఏంటి అనే క్వశ్చన్స్ లేవు అక్కడ. వాళ్ళు ఏవో చెప్తున్నారు, దే యాక్సెప్టెడ్. రియల్ స్టోరీ నేను చెప్తా. ఆర్మీ అనేది ఎవరైతే జరిగింది, ఇప్పుడు మీకు అందరికీ స్టోరీ కొంత అర్థమై ఉంటుంది, ప్రతి ఛానల్కి వచ్చి మళ్ళీ చెప్తాను, జరుగుతున్న కొన్ని గొడవలకి అసలు ఏం కావాలి మీకు అనడానికి అని చెప్పి నేను నా భర్త అక్కడికి వెళితే ఆయన చెప్పింది ఒకటి, మీకు ఏం కావాలి అంటే ఒక నలుగురు అని ట్రోల్ చేశారండి, ఆ నలుగురు వచ్చి నా కాళ్ళ మీద పడాలి, ఆ నలుగురిని వదిలేయండి అన్నారు. వదలడం అంటే ఏంటి సార్ అన్న, చంపేస్తాను రామకృష్ణ అనే అతను, చంపేస్తాను మిగిలిన నేను. మీరు చూసిన ఆ రోజు వీడియో క్లిప్లో నేను బతిమలాడుతున్నాను, సారీ చెప్తున్నాను, దేనికంటే ఆ నలుగురు ఫ్యామిలీస్ ఉన్నాయండి, చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, వాళ్ళని చంపేస్తాను అది అంటే భయపడతారు, మీకు ఏం కావాలి సారీ కావాలా నేను సారీ చెప్తా అంతేగాని అలాంటి మాటలు మాట్లాడకండి అంటే, అలా కాదండి, రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, అది ఆగితే కంప్లీట్ చేయనివ్వండి, ఐ షో ద ప్రూఫ్ ఆల్సో, ఆడియో అన్నీ ఉన్నాయి, రేపు జరగబోయే ర్యాలీ ఆగాలి, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ ఆగిపోవాలి, సినిమా ఇండస్ట్రీకి మీరు దూరం అవ్వాలి, ఇవన్నీ మీరు ఎలా చేయగలరు సార్? ఒకవేళ గ్రూపులు తీసేసి అన్నీ తీసేసినా మీరు ఎలా ఆర్మీని చంపేయగలరు, ఆర్మీలో ఆ అభిమానాన్ని ఎలా చంపేయగలరు అంటే, చంపేస్తాను సార్, నేను చంపేస్తాను, 2 రోజులు చాలు మొత్తం ఆర్మీని లేపేయడానికి అన్న వీడియో, ఐ మీన్ ఆడియో నా దగ్గర ఉంది. ఆ తర్వాత నేను 0 నుంచి వచ్చాను, మళ్ళీ 0కి వెళ్ళడానికి నాకు అభ్యంతరం లేదు, నేను ర్యాలీ ఆపను, కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ అనేది నా కళ, అది ఆగడం అనేది జరగని పని, ఇంకా కెరీర్ అంటారా, నేను 0కి వెళ్ళిపోతాను అంతే కదా, వెళ్ళనివ్వండి, రేపైతే ఆర్మీ ఐ మీన్ ర్యాలీ అయితే జరుగుతుంది అని చెప్పి మేమిద్దరం కిందకి వెళ్ళి కారులో కూర్చుంటే, ఎవరైతే నలుగురు ఉన్నారో, మీ ఛానల్కి ఎవరు వచ్చారో వాళ్ళ నలుగురు వచ్చి కారుని రౌండప్ చేసి గొడవ చేస్తే, నేను ఆడపిల్లని, మీరు వీడియోస్ చూడండి, యూట్యూబ్లో అన్నిట్లో రిలీజ్ చేశారు కదా వాళ్ళు చూడండి, నేను ఆడపిల్లగా చెప్తున్నాను, రేపు తెల్లారిన తర్వాత అందరినీ పిలిచి మాట్లాడదాము, ఈ ఒక్క నైట్కి వదిలేయండి, మేము హైదరాబాద్ వెళ్ళిపోవాలి, పిల్లలు ఉన్నారు ఇంట్లో, మీ అందరు ఫ్యామిలీస్కి నేను తెలిసి, మీ అందరు మా ఇళ్ళకి వచ్చారు, 2-3 ఇంటి వరకు కూర్చున్నారు, ఇలా చేయడం పద్ధతి కదా, నేను ఏడ్చుకున్నా, వాళ్ళు వినలా, పెద్ద పెద్ద అరుపులు కేకలు ఏవేవో ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటే, ఐ కాల్ సిఐ, మీరు కనుక్కోండి, కర్నూలు సిఐ గారితో మాట్లా, ఐ మీన్ రైజ్ కంప్లైంట్ రైజ్ చేస్తే ఆయన వచ్చి, మేడం మీరు ఒక సెలబ్రిటీ, ఆల్రెడీ 3 అయింది టైము, మార్నింగ్ అయితే మీడియా వస్తుంది, ఎందుకు వీటితోటి మీరు వెళ్ళిపోండి, నేను సర్ది చెప్తానంటే, అలా కాదు సార్, మీడియా వచ్చినా పర్లేదు, షో ఆల్ దీస్ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయండి అంటే, కాదు మేడం వాళ్ళ చేత ఒక లెటర్ రాపిస్తాను, ఇక మీద మీ జోలికి రానని రాపిస్తాను, మీరు మాత్రం ఒక 4 చేత క్షమాపణలు చెప్పించండి, సాల్వ్ అయిపోద్దంటే, నేను కౌశల్ గారిని కన్విన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరి చేత లెటర్ రాయించుకొని, అలాగే కౌశల్ గారు నేను ఎప్పుడు మా ఆర్మీ వాళ్ళు మిమ్మల్ని ఏం చేయరండి, నేను మేము ప్రికాషన్స్ తీసుకుంటామని చెప్పి బయటకు వచ్చి ఆ 4 వీడియోలు ఇస్తే, ఆ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ ఫోన్ చేసి, మీ దగ్గర ఒక చెక్ ఉంది కదా 10 లాక్స్ రూపీస్ చెక్, ఆ చెక్ ఇచ్చేసాను, నేను అగ్రిమెంట్ ఇచ్చేస్తాను అంటే, దానికి కూడా యాక్సెప్ట్ చేసి చెక్ ఇచ్చాను, ఆ వీడియో కూడా ఉంది ఇచ్చిన ఆ ఈవినింగ్ మీడియాకి వీళ్ళు ఎలిగేషన్ చేశారు. చేయొచ్చండి, ఎవరికైనా అన్యాయం చేస్తే మీడియాకి వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు, కానీ మీడియా అనేవాళ్ళు న్యాయం చేయండి ఒకసారి, అది ఎంతవరకు నిజం, అది ఏం చేయదు, ఒక సెలబ్రిటీ ఎక్కడో ఉంటాడు షూట్లో ఉంటాడు, లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో ఉంటాడు, ఒక 4 వచ్చి చెప్తుంటే అప్పటికప్పుడు ఒక సెలబ్రిటీకి ఫోన్ చేసి ఇక్కడ మీడియాలో ఇదవుతుంది వచ్చేస్తారంటే ఎలా వస్తారండి, ఏం జరుగుతుంది అక్కడ, ఏమైనా చేసేయచ్చా? లాస్ట్ జూన్లో స్టార్ట్ అయిన బిగ్ బాస్కి ఇంతవరకు కష్టపడి రాత్రి పగలు వచ్చిన ఫేమ్ని అసలు ఆ ఫేమ్కి ఎంత రెమ్యూనరేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉన్న జనానికి? కౌశల్ గారు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారు ఒక్కొక్క కమర్షియల్ వెళ్ళినందుకు? ఇంత కష్టపడి ఇంత చేసి చిన్న చిన్నగా బిల్డప్ చేసుకుని ఉంటే 3 అవర్ షోలో కొలాప్స్ అయిపోయింది మొత్తం. బట్ ఓకే, కష్టాలు నమ్ముకున్నాం, కష్టంతో పడుతుందాం, ప్రాబ్లం లేదు, కానీ ఒక్కటే రిక్వెస్ట్, ఆ రోజు నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఇంతవరకు తెలియదు ఎవరికి, ఒక తెలియని స్టోరీ అది, దాన్ని వేస్ట్ చేసుకుని ఇంత దూరం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు, ఇప్పుడు నేను ప్రూఫ్స్ అన్ని మీకు తీరిగ్గా, మీ అందరికీ తీరిగ్గా ఉంటే రండి, జూమ్ పెట్టుకోండి, వీడియోస్ ఆడియోస్ అన్నీ ఉన్నాయి, స్టేట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ప్రూఫ్లు ఉన్నాయి, హ్యాపీగా కూర్చొని అన్నీ చూశాక ఫేమ్ని తిరిగిస్తారా? ఫేమ్ కాదు, ఫేమ్ని పక్కన పెట్టండి, వచ్చిన నిన్నని ఇన్ని రోజులు మీకు తెలుసా, ఈ 2-3 డేస్ పడ్డ నరకం తెలుసా, వచ్చిన కాల్స్ తెలుసా, బెదిరింపులు తెలుసా, 3 రోజులు నిద్రలేదు మాకు, 3 రోజులు అన్నయ్య ఎందుకు మాట్లాడలేదు, కౌశల్ గారు వచ్చి ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడాలి, ఏం జరుగుతుంది, మాకు డైజెస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది, సరే వచ్చా చూసి ఇప్పుడు మా టైంని ఎవరు తిరిగిస్తారు, ఇంత నాశనం చేస్తారు కదా జీవితాన్ని, ఎవరు తిరిగిస్తారు, వచ్చి నిందలు పోతాయా? దిస్ ఇస్ వాట్ మీడియా ఈస్ డూయింగ్. చేయండి ఎంత కావాలంటే అంత చేయండి, కానీ ప్రూఫ్ తీసుకోండి, ఇలా పెట్టి ఇది ఒక ప్రూఫ్, నా మా పిల్లల కంటే బొమ్మలు కొనిపెట్టాడు, ఎంత చిల్లరండి అది,
ఇప్పుడు నేను ఉన్నాను, నా పిల్లలు ఎవరైతే తీసుకెళ్ళి చక్కగా ముద్దులాడి మీలో ఒకరు వెళ్ళి ఏం కావాలో మంది అది ముద్దుగా ప్రేమగా కొనిస్తారు. ఇస్ ద పాయింట్ అంటే నేను ఇది చేశాను అది చేయలేదు. చిల్లని ఇంత చిల్లని మనిషిగా ప్రచారంలోకి తీసుకురావాలి కౌశల్ గారిని. ఏమొచ్చింది మీకు? మీకు ఏమొచ్చిందని చేశారు ఇదంతా? ఇమాం, శేషు, విక్రమ్, క్రాంతి, సంతోష్, హరిగారు, ఇప్పటికీ హరిగారు అనే అంట ఆయన్ని. ఈ ఐదుగురు చేసిన పనికి, చేసిన ఆరోపణలకి ప్రతి ఒక్కరికి నా దగ్గర ఆన్సర్ ఉంది. ఐ షో మీరు ఎప్పుడు స్వాడిస్తారు ఇవ్వండి, వచ్చి కూర్చొని మొత్తం చూపిస్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.